சிபிஐ போட்டோம். அது போட்டகாரங்களே மாட்டாడారు. భారతదేశంలో ఏ సీఎం కూడా ఏ సీఎం అన్న విషయం మాట్లాడాను. తప్పే ఉంది దాంట్లో. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు అన్నా. ఎందుకన్నాను? ఆ గతంలో మూడు నెలల క్రితం రాజమండ్రి వచ్చి 18లో రాజ్య మహేంద్ర వరం అని చెప్పి 3-4 సార్లు మాట్లాడలేదు. రాజ మహేంద్ర వరం అని కూడా తీరుగా మాట్లాడలేదు. మీద వీడియో కూడా చూసుకోండి. ఏదో మాట్లాడతాడు రాజమహేంద్ర వరం. రాజమహేంద్ర వరాన్ని కూడా మాట్లాడలేనటువంటి ఆ కొడుకులు ముఖ్యమంత్రి అయిపోయి మనకు కరమాన్నాను. అందుకని నేను తప్పుడు మాట్లాడలేదు. మీ బాగా ప్రిపేర్ అయి ఉన్నాం మేము. మీరు ఎన్ని దౌత్యం చేసినా లొంగి ప్రసక్తి లేదు, మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఏం చేస్తారు? మీరు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, 3 రోజులు జైలు పెడతారు, లేకపోతే కొడతారు, చంపేస్తారు, లేకపోతే అక్కడ ఏం చేస్తారు? మీరు పార్టీ కోసం చనిపోవడానికి కూడా మా నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేసి తీసుకుంటే ఇది వరే ఒక పదవి తీసుకెళ్ళన్నాం. సరిగ్గా కసింపేట దాటం, రాటపాలం జంక్షన్ కసింపేట మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చిందండి. ఇప్పుడు ఎవరు చేశారు నాకు తెలియదు కానీ ఫోన్ వచ్చేసి సీఏని పెద్ద దిమ్మన్నారు. సీఏగా తిరగ దిగి 10 నిమిషాలు మాట్లాడొచ్చారు. మాట్లాడొచ్చి సారీ సార్, బయట ఛార్జెస్ వచ్చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోదు కానీ మేము మీ 41 నోటీస్ ఇవ్వాలి కదా, 41 నోటీస్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తాం సార్ అన్న. తీసుకెళ్ళిన పర్లేదు, రావడం సిద్ధమన్నాను. చిన్న పర్లేదు, 41 నోటీస్ ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఏ సెక్షన్ పెంచండి. ప్రతి సెక్షన్ ఏం లేదు, మాట్లాడితే ఏ సెక్షన్లో దోపిడీ సెక్షన్లో కాదు ఎన్ని 41 నోటీస్ ఇస్తున్నాం సార్ అన్నారు. ఇచ్చుకోన్నాను. అతను ఎన్ని తయారు చేసి 41 నోటీస్ ఇచ్చి ఇచ్చాను. ఇచ్చి ఈ నోటీసులు ఏముందంటే మీరు ఈ నోటీస్ అందినటువంటి 10 రోజుల్లో ఏదో రోజు మీకు వీలైనప్పుడు వచ్చి హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఆఫీస్కి వచ్చి అక్కడ మేము మాకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తీసుకున్నాను. అరెస్ట్ చేసి తీసినామని చెప్పారు, మాకు పంపించారు సార్ అన్నారు. ఎందుకే అనుసరం పడ్డారు దూరం నుంచి? ఫోన్ చేసి నేను వచ్చింది కదా, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మేము ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడైతే జరుగుతుందో తెలుసు. మాట్లాడకూడదు, ముఖ్యమంత్రికి ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు. మేము మాట్లాడతాం, తప్పదు. మాకు రాష్ట్రం కోసం, రాజ ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎన్ని తప్పు చేసినా అంటే ముందుగా ప్రిపేర్ అయిపోయాం. అంచేత అంటే ఎక్కడికి వెళ్ళాలన్నాం అంటే హనుమాన్ జంక్షన్ స్టేషన్కి వెళ్ళాలి సార్ అన్నాం. సరే ఎక్కడ ఎక్కిన తర్వాత మరి ఎలాగ మెసేజ్ తెలిసింది కానీ మీకు అందరికీ మొత్తం జిల్లా కాదు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. అప్పుడే వితిన్ తక్కువ టైంలో మరి మన వాళ్ళందరూ బాగా స్పందించి మెసేజ్ ఇచ్చినట్టుంది. అందరూ కూడా విశాఖపట్నం నుంచి మీ పాకిరేపేట వరకు అందరూ స్పందించి వితిన్ షార్ట్ టైంలో మీరు ఇంతమందికి హాజరయ్యారంటే మీ అందరికీ కూడా పార్టీ మీద మీకు ఉన్న అభిమానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వితిన్ షార్ట్ టైం ఎంత 10-20కి ఎంత జీపీకి ఇచ్చారు. ఈ టైంకల్లా మీరు అందరూ కూడా రెడీగా అక్కడే పక్కకి ప్రింట్ చేయించుకొని ఆ ప్రింట్ చేసి రాసేసి అది వాస్తవం జరిగింది అంతా. అదే చూద్దాం, మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం, రాజు బాబు కోసం, రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఎంత నష్టం జరిగినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది, ప్రజల్లో మార్పు వస్తుంది. అందరూ ధైర్యంగా మాట్లాడాలా. అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వ్యతిరేక కార్యక్రమాలు ఖండించాలా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర వంటల కోసం ఈ ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్నదే నా ఉద్దేశం. దానికోసం ఎంత వరకు వరకైనా అభ్యసిద్ధం. సార్, ఎయిర్పోర్ట్ నుంచి కొగ్గరపల్లి వరకు దేని మీద తీసుకొచ్చారు? వెనకడే నా కారు కూడా వచ్చింది. ఆ పోలీస్ జీప్లో కూర్చున్నారు. ఆ మధ్యలో ఎకాల సీట్లు మాకు ఇద్దరు ఎవరు పోలీసు మధ్య నేను
చంద్రశేఖర్ ఏదేమన్నా చెబుతుంటే అమ్మా యాక్సెస్ పేపర్లు ఎన్ని సహజం. రెండు కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది, వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే ఊరికే ఎవడో ఒకటితో మురిగిస్తాం కాదు, ఆడితో ఈడితో నన్ను తిట్టిస్తాం కాదు. నీలో నిజాయితీ ఉంటే మీ అబ్బాయిలో పితూరు వెళ్ళి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు అని. మీ నాన్న అవినీతి చూసుకో ఒకసారి, నీ పాదయాత్ర ఆపి. మీ నాన్న ఎట్టా కొట్టేస్తున్నాడో కొట్టేశాడు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. మీ నాన్న గురించి చెప్పు. సెంటర్లో మీ నాన్న ఎట్ట కొట్టేశాడు? షాపూర్జీ పొల్లంజీ లిమ్ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చాడు? ఎట్లా వాళ్ళ దగ్గర లంచం తీసుకోవచ్చు? ఎలా అయితే ఒక కంపెనీని పెట్టి మనోజ్ వాసుదేవ్ అనేవాడికి ఒక కంపెనీ పెట్టించి, ఆడికి ఏం పని లేకపోయినా ఆ దాంట్లోకి వర్క్ ఇచ్చినట్టుగా డబ్బులు వేసి, ఆ డబ్బుల్ని డ్రా చేసి మీ నాన్న పిఎస్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవటం. ఇవన్నీ అందరికీ చెప్పు. ఊరూరా ఊరూరా మా నాన్నటి చేశాడు, అది కదా నిజాయితీ అంటే, అది కదా నాయకత్వం అంటే. అది వదిలేసి ఇవన్నీ ఎమ్మెల్యేని తిడతా వెళ్తాం, ఎమ్మెల్యే బురదయ్యటం, ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేలటం మాని కట్టిపెట్టి తండ్రికి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ షోకాజ్ నోటీస్ మీద నోరిప్పు, హిందుస్థాన్ టైమ్స్ మీద నోరిప్పు. అలాగే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చెప్పే కబుర్లు నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రాయండి మీకు చేతనైతే. అలా లోకేష్ నాయుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక పద్మశాలి ఆడబడుచు మీద చులకనగా మాట్లాడటం, పరువు నష్టం దావా పేరుతో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం కాదు. హిందుస్థాన్ టైమ్స్ మీ నాన్న లీలల గురించి రాసింది, దీని మీద నీ పరువు నష్టం దావా, మీ నాన్న పరువు నష్టం దావా, వేయగలవా, వేస్తావా, పాదయాత్ర ఆపి హైకోర్టుకు వస్తావా అని ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ ఇప్పటికి 3 సార్లు కంప్లైంట్ చేశాం, విజయమ్మ గారు కంప్లైంట్లు చేశారు, అన్నిటి మీద స్టేలు తెచ్చుకున్నాడు. అలాగే నందమూరి తారక రామారావు గారి శ్రీమతి లక్ష్మీపార్వతి గారు కూడా కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా స్టే తెచ్చుకున్నాడు. ఈ స్టేలు బతికి ఇదే ఉంది, రేపు కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద కూడా స్టే తెచ్చుకుంటాడు, తప్పితే దాని మీద సమాధానం ఇవ్వడు. ఏదోటి చెప్తాడు సుత్తి కబుర్లు, మీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ చేసేది జూబ్లీస్లో వేస్తాను, లేదా బెజవాళ్ళు వేస్తాను, నువ్వెవరు నాకు నోటీస్ ఇవ్వటానికి, ఏది ఇది ఉంటుంది కదా. వాట్ ఐఎమ్ సేయింగ్ కట్ అండ్ పేస్ట్, వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ కట్ అండ్ పేస్ట్ అంటాడు. కానీ నా గొంతు కాదురా బాబు, నేను కాదు, మీకు దన్నరా, నేను కాదురా, రామరామ, నా బిడ్డల మీద ప్రమాణం, నా తల్లి మీద ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం, లేకపోతే నేను నిజాయి నా అంతరాత్మ శుద్ధిగా చెప్తున్నాను, నేను కాదు, ఆ మాటలు నాయి కాదని ఒక్కరోజు కూడా చంద్రబాబు చెప్పలా. రేపు కూడా అట్టగే చెప్తాడు నాకు తెలిసినంతవరకు. హైకోర్టులో స్టే తెచ్చుకోవటమా, లేదా వాట్ ఐఎమ్ సేయింగ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డోంట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్, హైదరాబాద్, ఐఆమ్ లివింగ్ ఇన్ కరకట్టా, ఇట్లాంటిది ఏదో వచ్చిరా అని ఇంగ్లీష్లో మళ్ళీ ఒకటి చెప్తాడు మనకి పెట్టి. విమర్శలు చేస్తే ఎవడు కంప్లైంట్ చేస్తాయండి, బూతులు తిడితే పచ్చిగా డెరాగేటివ్గా అసభ్య పదజాలం. మనిషి మాట్లాడినటువంటి, మనిషి అనేవాడు సభ్యత సంస్కారంతో నిండినటువంటి, బాధ్యతతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి పరుష పదజాలంతో అసభ్యంగా మాట్లాడినందుకు చట్టంలో చట్టానికి లోబడి చట్టం మేరకు మాకున్నటువంటి హక్కుల పరిరక్షణ మేరకు మేము కంప్లైంట్ చేసాం, పోలీసు కేసు కట్టారు. కసరత్తు మొదలైందని ఎవరు చెప్పారు?
అంటున్నారు కదా. అరే నువ్వు అమ్మ మీరు ఊహించుకుని నన్ను అడిగితే నేనెందుకు సమాధానం చెప్తాను? మీకు పార్లమెంటరీ ఎజెండా మీ దగ్గర ఉందా? పార్లమెంట్లో ఈ అంశాలు పెడుతున్నామని పార్లమెంట్ ఏమన్నా మీకు చెప్పిందా? ఊహాజనిది ఇదే చిలకజోసి ఏంటమ్మా? జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి, ఇది ఎక్కడికి పోవాలా? ఎందుకు ఉంటుంది? జరిగితే ఉంటుంది, దాంట్లో జరుగుద్దా జరగదా, ఐదైతే ఇది, ఇదైతే ఇది, ఇది ఏమన్నా సినిమా డైలాగ్ ఏంటమ్మా? అదైతే అది రాసుకుంటా, ఇదైతే ఇది రాసుకుంటా అని చెప్పని అటేట ఉంది. అయ్యో అదేంటమ్మా, పరుశుల గోపాలకృష్ణ చెప్తాడు ప్రతిదాని సినిమాలో, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో, అదేంటి? ఏం కేసులమ్మ, ఏం కేసులండి? వెయ్యండి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరన్నా డిరాగేటివ్గా లేకపోతే అసహ్యంగా మాట్లాడినప్పుడు, ఒకవేళ పోలీసు మీకు న్యాయం చేయదనిపిస్తే హైకోర్టుకి వెళ్తున్నారుగా, కోర్టులకు వెళ్తున్నారుగా, ఏ కోర్టుకి వెళ్ళలేరేంటి? నిజమే అయితే వెళ్ళేవాళ్ళు కదా, ఈ పాటికే వెళ్ళరుగా, ఎందుకు వెళ్ళరు? దాంట్లో నిజం లేదు కాబట్టి వెళ్ళరు.